ఈయన బోధన మౌనం, స్వీయ అనుభవం ద్వారా జ్ఞానం. తమిళనాడులోని మదురైకు దగ్గరలో తిరుచ్చలే గ్రామంలో సుందరయ్యర్ అలగమ్మ దంపతులకు క్రీస్తు శకం 1879 డిసెంబర్ 30 తెల్లవారుజామున 1 గంటకు రమణులు జన్మించారు. పుట్టినప్పుడు అతనికి వెంకటేశ్వరన్ అని నామం ఉండేది. చిన్నతనంలో ఆయనను బడిలో చేర్చినప్పుడు అతని పేరు వెంకటరామన్గా మారింది. ముద్దుగా రమణ పేరు వాడుకలోకి వచ్చి అదే పేరు నిలబడింది. రమణుల పెద్దనాన్న కూడా అతని 18వ ఏటనే సన్యసించి దేశాటనం పట్టారు. రమణుల తండ్రి సుందరయ్యర్ తన 48వ ఏట చనిపోయారు. అప్పుడు రమణులకు 12 సంవత్సరాలు. రమణునితో పాటు మొత్తం 4 సంతానం. అతనికంటే పెద్ద అన్న నాగస్వామికి 16 సంవత్సరాలు. 3వ కుమారుడు నాగసుందరానికి 6 సంవత్సరాలు. 4వ సంతానం పసిబిట్ట. తన పెదనాన్న సుబ్బయ్యర్ ఇంట రమణులు పెరిగాడు. రమణునికి 16వ ఏడు వచ్చింది. దాని తర్వాత 1896 జూలైలో ఎటువంటి గురోపదేశం లేకుండానే ఆత్మానుభూతి పొందారు. అప్పుడు రమణులు మెట్రిక్యులేషన్ చదువుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చలి 1879 డిసెంబర్ 30 వెంకటరామన్గా జన్మించిన రమణ మహర్షికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం మంచుల దాకా వెళ్ళి భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. శివమెత్తిన పర్వసం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో 1896 సెప్టెంబర్ 1వ తేదీ పరమ పవిత్రమైనది. భగవాన్ రమణ మహర్షి అరుణాచల పుణ్యక్షేత్రం చేరుకున్న రోజు. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. అరుణాచలేశ్వర ఆలయంలో తనను తాను సమర్పణం చేసుకుని తదనంతర కాలమంతా అక్కడే గడపటం చరిత్ర ఆత్మానుభవం కలిగిన తర్వాత 54 సంవత్సరాలు వారు సాగించినదంతా మహాయోగమే. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన నిమగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకండ గణపతిముని సందర్శించుకుని తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటి నుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకు వెళ్ళలేదు. రమణులు అరుణాచలంలో 11 సంవత్సరాలు, అనగా 1896 నుంచి 1907 వరకు మౌన దీక్షలో ధ్యానం చేశారు. రమణులు 1896 1922 మధ్య కొండపైనున్న విరూపాక్ష గుహ స్కందాశ్రమంలోనే ఎక్కువ కాలం గడిపారు. 1923 నుండి కొండ కింద ప్రస్తుత ఆశ్రమంలో నిర్యాణం అయ్యే వరకు, అనగా 1950 ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం రాత్రి 8:47 వరకు అక్కడే జీవించారు. రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది మౌనం లేదా మౌనముద్ర. ఆయన చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే ప్రసంగాల రూపంలో బోధనలు చేపట్టేవారు. ఈయన బోధనలలోనూ విశ్వజననీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, దీని ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమని బోధించేవారు. తన బోధన అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నను భక్తిని ప్రధానంగా బోధించేవారు. నిత్య జీవితంలో మనుష్యులు నిరంతరం ఏవో కొన్ని పథకాలు వేస్తూనే ఉంటారు. వాస్తవానికి భగవంతుడు ఒక పథకం ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. మనుష్యులు నిరంతరం పథకాలు వేయడం అనేది రైలులో ప్రయాణించే ప్రయాణికుడు తన లగేజీని నెత్తన పెట్టుకుని మోయటం లాంటిది. మనుష్యులు పథకాలు వేయటం మాని భగవంతుడికి పరిపూర్ణ శరణాగతి చెందడమే ఉత్తమోత్తమైన పథకం అంటారు రమణ మహర్షి. నీవు పరిపూర్ణ శరణాగతి చెందిన నాడు నీకు ఏది మంచిదో భగవంతుడికి సరిగ్గా తెలుసు. మీరే బాధ్యతలు పెట్టుకోకండి. అఖిలాండ కోటిని కనిపెట్టే భగవంతుడు పరిపూర్ణ శరణు చెంది మిమ్మల్ని మర్చిపోతాడా? కష్టాలు తొలగిపోవడానికి రోజుల, సంవత్సరాల, జన్మల అని మాత్రం ఎదురు చూడదు. భగవంతుడు మిమ్మల్ని చూడడం అంటే ధనికునిగా చేయడంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీలో అహంకారం ఇంకా బొసలు కొడుతున్నదని అర్థం. భగవంతుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూనే ఉన్నాడు. నీకు ఏది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉంటాడు. శరణాగతి రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. 1, మీరు చేసే ప్రయత్నం. 2, ఈశ్వర అనుగ్రహం. నేను అనేది ఒక మహామంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం. ఈ నామం ద్వారా నేనెవరి మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ధ్యానం చేయటం మీ స్వప్రయత్నం.
మీరెవరో తెలియడం ఈశ్వర అనుగ్రహం. మీకు ఆత్మాన్వేషణకు బుద్ధి కలగడమే ఈశ్వర అనుగ్రహానికి బండకుర్తు. ఇది మీ హృదయంలో ప్రకాశిస్తూ మిమ్మల్ని లోపలికి గుంజుతుంది. మీరు చేయాల్సిన ప్రయత్నమంతా నేనెవరంటూ విచారించడమే, ధ్యానం చేయటమే. మనం భగవంతుణ్ణి స్మరించాం అంటే అది భగవంతుని అనుగ్రహం. అనుగ్రహం అనేది భగవంతుడికి ఒక గుణం కాదు, అనుగ్రహమే భగవంతుడు. ఆయన అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పక్షి తన రెక్కలతో గుడ్డును రక్షించినట్లుగా, తల్లిపాలు తాకే పాపాయిని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా ఆయన రక్షిస్తూనే ఉంటాడు. మీ పాపాయిని మీరెంత శ్రద్ధగా చూసుకుంటున్నారో ఆ పాపాయికి తెలియకపోవచ్చు. అలాగే మీరు అయితే ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి. నమ్మడం అంటే భక్తితో ఉండటం కాదు, భక్తికి శరణాగతికి మూలంలోనే తేడా ఉంది. భక్తిలో నేను నీవు అనే ద్వైత్వంతో కూడిన తేడా ఉంది, అదే శరణాగతిలో ద్వైత్వం లేదు అని గొప్పగా బోధించారు రమణ మహర్షి. మీకు అటువంటి నిశ్చలమైన నమ్మకం లేకుంటే భగవంతుణ్ణి అతన్ని దారికి అతన్ని వదిలేసి నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శరణాగతి మార్గం లేదా నేనెవరో విచారణ ద్వారా సమస్త శక్తిని అక్కడ కేంద్రీకరించి నేనును తెలుసుకోవటమే జ్ఞాన మార్గం. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియచేసిన వారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని. కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైన వాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘ మౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్ అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞాన సంపదను ప్రపంచానికి చేరువ చేశారు. అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ జంతువులు పక్షులు సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు. ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్య దైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా కనిపించి కేవలం హిందూ మతంలోని వారికే కాదు, భక్తులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్గా, ముస్లింలకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేక మంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను కోతులను లేళ్లను శునకాలను కూడా ఆయన అది ఇది అనేవారు కాదు, అతడు ఆమె అని సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృధా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు. అక్షరమణ మాల. అరుణాచలం అనేది సాధారణ జీవికి ఒక కొండ, భగవాన్ రమణుల అనుభవం మాత్రం భిన్నం. కరుణాసముద్రుడైన శివుడే ఘనీభవించిన కొండయే నిలిచాడన్న అనుభూతి వారిది. తనకు అరుణాచలానికి తేడా ఏమీ లేదన్న అభేద అద్వైత స్థితి. ద్వైత స్థితిలో అరుణాచలాన్ని రమణులు సంబోధించిన పరమాద్భుత కవితా వైఖరి అపార మధురం. మణమాల అంటే కళ్యాణమాల, అది నాశనం ఎరుగని వసి వాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే అది అక్షర రమణమాల. ఇదొక దివ్య సాధనా మార్గం. ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం అక్షరమణమాల. లోతుగా అధ్యయనం చేసి అనుభూతి చెందగలిగితే అది సుషుమ్న గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించనిది చెప్పే సాధనాగీతం. రమణుల సాలోక్య సామీప్య సాన్నిధ్య సాహిత్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం. అరుణాచలం అంటూ నామస్మరణ చేసేవారి అహాన్ని నిర్మూలించు. నా మనసునే ఇంట్లో దూరావు, నన్ను బయటకు లాగి నీ హృదయంలో బంధించావు. నీ అనుగ్రహం విచిత్రం కదా. ఒక్కసారి నన్ను నీవాణ్ణి చేసుకుని నన్ను వదిలిపెడితే లోకం నిన్ను నిందించదా? నా మనసు ప్రపంచంలో కలిసి చెడిపోకుండా ఉండాలంటే నువ్వు నా మనస్సులో ఎల్లవేళలా ఉండాలి. పంచేంద్రియాలనే దొంగలు నాలో ఉన్నారు, నా హృదయంలో నీవుండి నన్ను వారి బారి నుండి రక్షించు. నీవు ఓంకార సమానుడివి, కంటికి చూచే శక్తినిచ్చే అసలు కన్నువు. దేనినైనా చూడాలంటే నీకు కన్నెందుకు? నా దోషాలు తెంచు, గుణాలను పెంచు, లోక భావనలను మోసగించకుండా రక్షించు. నీ కరుణాపూరిత జ్ఞానకిరణాలతో నా మనస్సును వికసింపచేసి అభయవరం ధ్యానం చేయి. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఎల్లరికీ ఉంది, సాధించుకోవాల్సింది అర్హత. అది గురువనుగ్రహం వల్లనే సాధ్యం. ఇంతకీ గురువంటే ఎవరు? ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మ అన్నా ఒకటే. ఓం అరుణాచల నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.